వెల్కమ్ టు మన విజన్. ఈరోజు సమ్మర్ స్పెషల్ అయినటువంటి ఫ్రూట్ సలాడ్ని చాలా సింపుల్గా, టేస్టీగా అండ్ హెల్దీగా ఇంట్లోనే మనం ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక హాఫ్ లీటర్ వరకు మిల్క్ని తీసుకోవాలి. ఈ మిల్క్లో కొద్దిగా హాఫ్ కప్పు వరకు మనము కొన్ని మిల్క్ని తీసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మిగతా మిల్క్ని అంతా కూడా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దానిలో వేసుకొని వేట్ చేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలన్నీ కూడా నెమ్మదిగా వేట్ చేసుకోవాలి. ఈ పాలన్నీ వేడయ్యేలోగా మనం ఇక్కడ కస్టర్డ్ పౌడర్ని తీసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ మనకి మార్కెట్లో ఈజీగా దొరుకుతుంది, ఇది డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఉంటుంది. ఇక్కడ నేను మాత్రం వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. మనం ఇంతకుముందు బౌల్లో తీసుకున్న మిల్క్లో మనం 2 టేబుల్ స్పూన్స్ వరకు ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని ఉండలు కట్టకుండా అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మరీ ఎక్కువగా వేసినా కూడా పాలు మరీ చిక్కగా అయిపోతున్నాయి కాబట్టి 2 స్పూన్స్ వరకు సరిపోతుంది. చూసారా పాలు కూడా వేడవుతున్నాయి కదా. పాలన్నీ కూడా ఇలా కాస్త చిక్కగా అయిన తర్వాత వాటిని అన్నింటినీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కు తగ్గట్టుగా ఒక 1/2 కప్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. షుగర్ అనేది మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. నెక్స్ట్ మనం ఇంతకుముందు కలిపెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని మరొకసారి మంచిగా కలుపుకొని ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఈ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. దీనిని ఇలా కలుపుకుంటూ ఒక 3-4 మినిట్స్ వరకు బాగా వేడి చేసుకోవాలి. చూసారా ఈ కస్టర్డ్ పౌడర్ వేసాక కాస్త కలర్ కూడా చేంజ్ అయింది, అదేవిధంగా పాలు కూడా కాస్త చిక్కగా అయిపోయాయి. ఈ విధంగా చిక్కగా అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని అవి పూర్తిగా చల్లారిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ దీనిలో యాడ్ చేయడం కోసం ఇక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ని తీసుకోవాలి. ఇక్కడ నేను మాత్రం గ్రేప్స్, బనానాస్, వాటర్ మెలన్, యాపిల్స్, అదేవిధంగా దానిమ్మ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. వీటన్నిటిని కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. ముందుగా యాపిల్, గ్రేప్స్, అదేవిధంగా బనానాస్ కూడా వేసుకున్నాక దీనిలో నెక్స్ట్ వాటర్ మెలన్ కూడా యాడ్ చేసి చివరిగా దానిమ్మ కూడా వేసుకొని వీటన్నిటిని కూడా పూర్తిగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇవే కాకుండా మీకు వేరే ఫ్రూట్స్ ఏవైనా అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా దీనిలో యాడ్ చేసుకోవచ్చు. ఇలా అంతా ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి దీనిని 2-3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసినట్లయితే ఇలా కూల్గా ఉండే ఫ్రూట్ సలాడ్ రెడీ. దీనిని ఇలా కూల్గా సర్వ్ చేసుకొని తీసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉంటుంది. దీన్ని కనుక ఏదైనా ఐస్ క్రీమ్ కనుక వేసుకొని తీసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.